చంద్రబాబును విమర్శించేందుకే వైసీపీ ప్లీనరీ పెట్టారని ఎమ్మెల్సీ డొక్క మాణిక వరప్రసాద్ అన్నారు. జగన్ పై అవినీతి ఆరోపణలు పక్కదారి పట్టించేందుకు సీఎం చంద్రబాబుపై అనవసర ఆరోపణలు చేశారని విమర్శించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రలు చేయాలి కానీ రాజకీయ లబ్ది కోసం పాదయాత్రలు చేయొద్దని హితవు పలికారు. జగన్ కు ఆయన ఇచ్చిన హామీలపై కనీస అవగాహన లేదన్నారు. ప్రశాంత్ కిషోర్ మహాభారతంలో కర్ణుడిలా బలైపోతారని డొక్క జోషం చెప్పారు. నిన్న మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరుపుకొని ఆ ప్లీనరీ మొత్తంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రైతు సంక్షేమ అభివృద్ధి, పేద ప్రజల పట్ల సంక్షేమ కార్యక్రమాలని దుమ్మెత్తి పోయటానికే వాళ్ళ సమయం అంతా కేటాయించుకున్నారు. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ ప్లీనరీ సమావేశాలు వాళ్ళు పెట్టుకోవడం మాకేం అభ్యంతరం లేదు, కానీ ఒక రాజకీయ పార్టీగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఒక లోటు బడ్జెట్తో, ఒక రాజధాని లేని ఒక రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నిలబడి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలకి మీ వంతు కర్తవ్యంగా ఒక రాజకీయ పార్టీగా, ఒక బల అపోజిషన్ పార్టీగా, ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా మీరు ఒక్క సూచనన్నా చేశారా, ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్నా సూచించారా, ఒక్కసారి మీరు ఆత్మమదనం చేసుకోవాలని, అంతర్మదనం చేసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తాను. పాదయాత్ర అంటే మీకు చాలా చులకన. పాదయాత్ర అంటే ఎన్నికల్లో భాగం, అది ఎన్నికల ప్రచారంలో భాగం అనుకుంటున్నా. పాదయాత్ర అంటే అది కాదు. పాదయాత్ర అంటే ప్రజల యొక్క మన్ననలు పొందటానికి, ప్రజల యొక్క బాధలు తెలుసుకోవటానికి, రైతుల యొక్క బాధలు తెలుసుకోవటానికి, పేద వర్గాల యొక్క బాధలు తెలుసుకొని ఆ బాధలు తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో 65 ఏళ్ల వయసులో పాదయాత్ర చేసి ప్రజా విశ్వాసాన్ని పొందటం, అది పాదయాత్ర. మీరేంది ఎన్నికల ప్రణాళికలో భాగంగా, మీ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఎజెండాలో భాగంగా పాదయాత్ర చేస్తామంటాం, మీకు ప్రజల పట్ల ఎలాంటి గౌరవం ఉందో ఈ యొక్క పాదయాత్ర డిజైన్ బట్టే అర్థం అవుతుంది.